మరొకసారి ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 18:18-19 కూడా ధ్యానం చేద్దాం. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందు బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చియనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని సంగమ, ఈ వాగ్దానములో ఎంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యము దాగి ఉందో చూడండి. మనలో మనము ప్రార్థించేటువంటి జీవిత విధానం ఎలా ఉంటుందంటే, ఏకీభవించేటువంటి మనస్సు మనలో ఉండక ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నా నాకు సమాధానం రాలేదని, నేను ప్రార్థిస్తున్నాను నాకు ఏమీ జవాబు రాలేదు, నాకు ఏమీ మరి ఆ కార్యం జరగలేదని చాలాసార్లు మనము వింటూ ఉంటాం మన జీవితంలో. అయితే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, భూమి మీద నీవు ఎప్పుడైతే ఏకీభవించే ప్రార్థన చేస్తావో అది పరలోకమందు దేవుడు దాన్ని దృష్టి చేస్తాడు. పరలోకమందు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని నీకు భూమి మీద ఇవ్వడానికి ఆయన సిద్ధపడతాడు. మరి నీవు బంధిస్తున్నప్పుడు అవి పరలోకంలో బంధించబడతాయి, నువ్వు విడుదల చేస్తున్నప్పుడు విడుదల చేయబడతాయి. ఎంత గొప్ప ప్రార్థనా శక్తి ఇక్కడ దాచబడి ఉందో కదా. మరి ఒకరోజు పేతురు అనేటువంటి శిష్యుడు బంధించబడి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము కూర్చొనక, సంఘము రకరకముల మనస్తత్వములతో ఉండక అందరూ ఏకీభించి ప్రార్థన చేశారు. పేతురైతే చక్కటి నిద్రావ్యస్థలో ఉన్నప్పుడు సంఘము మాత్రము ఏకీభవించి ప్రార్థించింది. అలాంటి ఏకీభవించే ప్రార్థన ఏ ఇంటిలో ఉంటుందో, ఏ గృహములో ఉంటుందో, ఏ సంఘములో ఉంటుందో, ఏ సమాజములో ఉంటుందో ఆ ప్రార్థన దేవుడు దాటి వెళ్ళడు. నీవు దేనినైతే బంధిస్తావో పరలో భూమి మీద బంధించబడుతుంది, దేనినైతే విడుదల చేసే శక్తితో కూడిన ప్రార్థన చేస్తావో పరభూమి అంత అది విడుదల చేయబడుతుంది. ఆమేన్. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీవు ఒకటే ఒకటి చేయవలసింది ఏమిటంటే, ఏకీభవించే ప్రార్థన ఈరోజు నుంచే మొదలుపెట్టు. నీ భర్తతో కలిసి ఏకీభించు, నీ బిడ్డలతో కలిసి ఏకీభించు, నీ సంఘంతో కలిసి ఏకీభించు, నీ కాపరితో కలిసి ఏకీభించి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన శక్తివంతమైనది, ఆ ప్రార్థన దేవుడు దృష్టి పెడతాడు, ఆ ప్రార్థన పరలోకానికి చేర్చబడుతుంది. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి. పరిశుద్ధుడానికి వందనములు. నీవిచ్చిన వాగ్దానము మా జీవితంలో స్వతంత్రించుకొని ఏకీభవించే ప్రార్థన, ఏకీభవించే మనస్సు మాకు దయచేయండి. భూమి మీద బంధించినప్పుడు పరలోకమందు బంధించబడుతుంది, ఏకీభవించి మేము విడుదల చేసినప్పుడు అది విడుదల చేయబడుతుందని నువ్వు సెలవిచ్చిన అటువంటి శక్తివంతమైన ప్రార్థన మా అందరికీ నేర్పించి బలపరచమని, ఈరోజు ఇలాంటి ఏకీభవించేటువంటి ప్రార్థన జీవితాన్ని మా అందరికీ దయచేయమని, వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి ఏక మనసు ఏకాత్మ కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ వాగ్దానాన్ని మరి ధ్యానం చేయండి, మర్చిపోకండి. మత్తయి సువార్త 18:18-19. రేపటి దినము మరి ఒక బలమైన వాగ్దానంతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ.